హలో, నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది నేనంటం కాదు, ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనవసరమైనటువంటి కేసులు పెట్టి, ఏమాత్రం ఆధారాలు లేనటువంటి ఆరోపణల మీద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసేటువంటి వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బెడ్రూమ్లోకి వచ్చి ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టించేవాళ్ళు. లాస్ట్కి రంగనాయకం లాంటి 80 ఏళ్ల వృద్ధురాల్ని కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించి కూర్చోబెట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం, కేవలం రీపోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. పోలీసులు మాత్రం ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేసు నమోదు చేసినప్పటికీ అరెస్టుల వరకు పోవడానికి ధైర్యం చేయట్లేదు. దానికి గల కారణం ఏంటి? యథా రాజా తథా ప్రజా, లేదంటే జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి పోలీసులు తలొగ్గారా? చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య యుతం అనేది ఇప్పుడు పోలీసులకి ఒక స్వేచ్ఛను ఇచ్చిందా? ఏ కారణం చేత నేరస్తులకు కూడా, నేరారోపణ ఉన్నటువంటి వాళ్ళని కూడా వదిలేస్తూ ఉంది పోలీసు అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తుంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల మీద, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఆ రోజున దాడి చేసినటువంటి కేసు ఇప్పుడు మళ్ళా రీఓపెన్ అయింది, రీకన్స్ట్రక్ట్ చేశారు, నిందితులను కనుగొన్నారు, ఎఫ్ఐఆర్ చేశారు, సెక్షన్లు పెట్టారు. కానీ నిందితులను అరెస్ట్ చేయడంలో మాత్రం మీనమేషాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు లెక్కిస్తూ ఉన్నారు. ఈలోపుగా ముందస్తు బెయిల్కి నిందితులు ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ కూడా అవుతూ ఉన్నారు. సక్సెస్ అయినటువంటి వాళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు పులకేత్ రెడ్డి ఉన్నాడు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ హైకోర్టు మాత్రం కొంత టైం ఇచ్చినప్పటికీ కూడా ఆ కేసు విచారణ విషయంలో మాత్రం దోషుల్ని విచారించాలి, పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ నలుగురిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చేయడానికి ప్లాన్ చేసినటువంటి వాళ్ళు, రూట్ మ్యాప్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ నలుగురిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారా లేదా వదిలేస్తున్నారా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇందుకే ఆ నలుగురు ఎవరంటే, ఒకళ్ళు అప్పిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్గా పనిచేశారు, విద్యార్థి దశ నుంచి రాజకీయాలను నేర్పినటువంటి నాయకుడు, మరొకళ్ళు జోగి రమేష్. ఆయనే చంద్రబాబు నాయుడు ఇంటి మీద కానీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కానీ దాడి చేయడానికి సైన్యాధిపతిగా వ్యవహరించారు. ఆ రోజున ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని క్యాడర్ను తీసుకొచ్చి ధ్వంస రచన చేయడానికి నడుం బిగించారు. దాని ఫలితంగానే ఆయనకి మంత్రి పదవి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎక్కడున్నారో కూడా పోలీసులకు తెలుసో తెలియదో అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు నెలకొంది. మరొకళ్ళు అవినాష్, దేవినేని అవినాష్, దేవినేని కుటుంబం నుంచి వచ్చినటువంటి అవినాష్ తెలుగుదేశం పార్టీలో తొలి రోజుల్లో ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అక్కడి నుంచే ఆయన నేర స్వభావం బయటకు వచ్చింది. విజయవాడలో యూత్లో ఫాలోయింగ్ ఉంది, ఆ యూత్ని తమ వైపు తిప్పుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటి మీద కొంతమంది అసాంఘిక శక్తుల్ని పోగు చేసి పంపించడానికి సహకారం అందించారు దేవినేని అవినాష్. అతను ఈ మధ్యకాలంలో కేసు బుక్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేశారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన ఆ ప్రయత్నం నుంచి విరమించారు. ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్కి నిరాకరించిన తర్వాత సహజంగా పోలీసులు అవినాష్ను అరెస్ట్ చేయాలి, కానీ అతన్ని టచ్ చేయడానికి కూడా పోలీసులు వెనుకాడుతున్నారు. ఈలోపుగా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు అవినాష్. అక్కడ పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకళ్ళు తలసల రఘురామ్, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి, జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి
రాజకీయ ప్రచార సభలకు కర్త కర్మ క్రియగా తలసుల రఘురాం వ్యవహరించేవాళ్ళు. అందుకే ఆయనకి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, అలాగే అప్పిరెడ్డి కూడా ఎమ్మెల్సీ. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయడానికి మరి మండలి చైర్మన్ రాజు మోషేరాజు అనుమతి ఇవ్వలేదా, అందుకే అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో అసలు పోలీసుల ఆచూకీ తెలియకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అలహంకా ప్యాలెస్ బెంగళూరులో ఉంది, అక్కడ తలదాచుకున్నారా లేదా విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? ఒకవేళ విదేశాలకు కనుక వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఫల్యం చెందినట్టే, ఆ నలుగురిని పట్టుకోవటంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? హోంశాఖ మంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు? కొన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెద్ద మనసుతోటి ఆలోచించి చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి వెయిట్ చేస్తారు కాబట్టి దాన్ని పోలీసులు అలసుగా తీసుకున్నారా? ఇలాంటి చర్చ నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా అసలు ఈ నలుగురికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కొంచెం డెప్త్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పరారీలో ఉన్నారు ఈ నలుగురు కూడా. టీడీపీ ఆఫీసు చంద్రబాబు నాయుడు ఇంటి దాడి చేసినటువంటి కేసులో వీళ్ళు ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నారు. తలసుల రఘురావు, అప్పిరెడ్డి, అలాగే జోగి రమేష్, ఆయనతో పాటు అవినాష్, ఈ నలుగురు కీలకంగా ఉన్నారు. సో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వీళ్ళు ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేశారు హైకోర్టులో, కానీ హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. కొట్టివేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు. అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక టాక్ తుల్లి రోజుల్లో వినిపించింది హైకోర్టు కొట్టివేసిన తర్వాత పిటిషన్ని. కానీ మాజీ ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు, అలాగే అవుతు శ్రీనివాసరెడ్డి అని అతను కూడా అరెస్ట్ చేశారు ఇదే కేసులో. అదే రోజు అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఉంటారు, అరెస్ట్ చేశారు అనేటువంటి ప్రచారం మీడియాలో వచ్చింది, కానీ అది అవాస్తవం. ఇప్పటికి కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర నిందితుల కోసం పోలీసులు ఇప్పటికీ కూడా వేటాడుతూ ఉన్నారు. ఎక్కడున్నారో వాళ్ళకి అందుపట్టలేదు. సో నందిగం సురేష్ అరెస్ట్ తోటి ఈ నలుగురు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు పోలీసులు. నిజంగా పోలీసులు తలుచుకుంటే కలుగులో ఉన్నటువంటి ఎలుకను కూడా బయటికి తీసుకొస్తారనేది ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క టాలెంట్ని గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పోలీసు కానీ చాలా సమర్థవంతంగా పనిచేస్తారు అనేది ఇండియాలో ఒక పేరుంది. ఆ పోలీసులు తలుచుకుంటే కనుక ఎవరినైనా పట్టుకురాగలరు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే చేశారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారాలు లేనటువంటి కేసులు కూడా బుక్ చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టారు. విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలుసుకుని కాపు కాచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వేకోజోన తెల్లారకు ముందే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అప్పట్లో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ తరహాలో ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద చర్చ. సో లేలాపిరెడ్డి తలసల రగడం కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వీళ్ళు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్తో దాఖలు చేశారు. అవినాష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పోలీసులతోటి 12 సెర్చ్ టీములను ఏర్పాటు చేశారు వీళ్ళ కోసం ఈ ఏరియాలో. కానీ ఈ ఏరియాలో వాళ్ళు ఎందుకు ఉంటారు? 12 సెర్చ్ టీములు ఏర్పాటు చేసాం, మేము అన్వేషిస్తున్నాం అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళ అన్వేషణలో చిత్తశుద్ధి లేదు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ లేదా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా జరుగుతుందని చెప్పి దగ్గర నుంచి గమనిస్తున్నటువంటి వాళ్ళకి కానీ వస్తున్నటువంటి అనుమానం. సో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. సో వీళ్ళ నలుగురిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, కానీ అరెస్ట్ చేయడానికే సందేహిస్తున్నారు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడునే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి 41A నోటీసు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అరెస్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ నలుగురిని మాత్రం అరెస్ట్ చేయడానికి సందేహిస్తున్నారు అంటే లోపం ఎక్కడుంది? లాస్ట్కి బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి అరెస్ట్ చేయడానికి సాహసించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు ఏమీ కేసు లేకుండా ఉన్నట్టే క్రియేట్ చేసి సెక్షన్లో పెట్టి
అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, హరాస్ చేసినటువంటి పోలీసులు, థర్డ్ డిగ్రీ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళ మీద ప్రయోగించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఈ నలుగురిని విషయంలో అరెస్ట్ చేయడానికి కూడా సందేహిస్తున్నారు. ఎందుకు సందేహిస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల లోపమా, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ తప్ప? అసలు ఎక్కడ తప్పుంది? ఈ నలుగురిని పట్టుకోలేనటువంటి అసమర్థత ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఉందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అసమర్థత గురించి మనం అంగీకరించడానికి లేదు. ప్రత్యేకించి సీనియర్ జర్నలిస్ట్గా నాకున్నటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క సమర్థత అద్భుతం, అమోఘం. కానీ ఈ నలుగురి విషయంలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగానే ఈ నలుగురిని కనుగొనలేకపోయారా, లేదా అరెస్ట్ చేయడం ఇష్టం లేదా, లేదా ప్రభుత్వం నుండి పెద్దలే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డి టీం కారణంగా వీళ్ళని వదిలేస్తున్నారా, ఏ విధంగా వీళ్ళు పోలీసులు దొరకకుండా తిరుగుతున్నారు, తిరగగలుగుతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.